సో భగవద్గీత యథాతథం కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ కేసీ భక్తివేదన్ స్వామి ప్రభుపాదుల వారి యొక్క భాష్యాల్లో నుంచి వాళ్ళ కామెంటరీలో నుంచి సో మనం చర్చించుకుంటున్నాం అనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర ఈ పుస్తకం మన ఇంట్లో ఉండాలి, మన దగ్గర ఉండాలి. ఈ పుస్తకం కొన్ని వేల లక్షల మంది జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చింది. వాళ్ళ జీవన సరళిని, జీవన విధానాన్ని మార్చింది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ, నానా రకాలుగా ఇక్కడ ఎలాంటి జీవితం గడపాలి అని తెలియని చాలా మందికి ప్రభుపాల వారి యొక్క భాష్యాల నుంచి ఈ భగవద్గీత యథాతథం చదివినప్పుడు మనకు చాలా మందికి వాళ్ళ జీవితాల్లో క్లారిటీ వచ్చింది. జీవితాన్ని ఎలా జీవించాలో వాళ్ళకి ఆ విషయం బోధపడింది. వాళ్ళు ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు గడుపుతూ ఉన్నారన్నమాట. ఇది ప్రపంచం మొత్తం ఈ మతం ఆ మతము, ఈ కులము ఆ కులం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం తేడా లేకుండా అత్యంత ఎక్కువ మంది ఈ పుస్తకం నుంచి వాళ్ళు ఎంతో లాభం పొందారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ పుస్తకం ఉండడం చాలా ముఖ్యం. అందులో ఈ నెల మనం గీతా జయంతిని మనం ఉత్సవంలాగా చేయబోతున్నాం. గీత ఆ రోజు ఉద్భవించిన రోజు కాబట్టి ఈ నెలలో మనం ఎంతమంది మన భగవద్గీతను పంచడానికి ప్రయత్నిస్తే మనం ఎన్నో రకాల దానాలు చేస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఏ స్మార్ట్ టెంపుల్లోకి వెళ్ళి మనం మేము ఇన్ని భగవద్గీతలకు మేము డొనేట్ చేస్తాం, మీరు దీన్ని తక్కువ రేటుకి ఇవ్వండి లేదా మీరు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పేసి మనం ఇస్కానికి మన వంతుగా మనం అమౌంట్ ఇస్తే దానం రూపంలో. సో వాళ్ళు దాన్ని చేసుకొని భగవద్గీత తక్కువ రేటుకి విలేదు ఎక్కడ ఉంటే వాడు ఫ్రీగా కూడా వాళ్ళు పంచడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఏదైనా తీసుకోండి, లేకపోతే తీసుకోండి, లేకుంటే ఇంకొన్ని తీసిపెట్టుకోండి. రేపు మన వాళ్ళకి ఏదైనా ముఖ్య రోజులు, వాళ్ళ పండుగ రోజులు, లేకపోతే పుట్టినరోజులు, ఇంకా మిగతా అనేక అనేక వంటి ఫంక్షన్స్ కి సో మనం ఇది గిఫ్ట్ గా ఇవ్వచ్చు అనమాట. సో మీ వంతుగా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఈ మాసంలో. సో భగవంతుడు మనకి అనేక విధాలు మన మీద ఫుడ్ చూపిస్తాం అనమాట. సో మొదటి అధ్యాయం కురుక్షేత్ర రంగమున సైనిక పరిశీలన. సో మొదటి అధ్యాయం యొక్క దాని నామధ్యేయం ఇది. కానీ ఇవి రకరకాల పేర్లు వస్తాయి, రకరకాల ఆచార్యులు రకరకాలుగా అధ్యాయం పేర్లు మారుస్తుంటారు, దాన్ని మనం ఏమి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ప్రభుపాదులు వారు మాత్రం ఈ టైటిల్ పెట్టారు. కొన్ని రకరకాల అర్జున విషాద యోగం అని వేరే పుస్తకాల్లో టైటిల్స్ పెట్టుంటారు, బట్ శ్లోకాలు అవే, కంటెంట్ అదే, కానీ పేర్లు మారుతుండొచ్చు, చాప్టర్ యొక్క నేమ్స్ మారుతూ ఉండొచ్చు. బట్ మనమే దాని గురించి మనం ఇది అవ్వాల్సిన అవసరం లేదు. సో భగవద్గీత యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవాదేవుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా పలికిన మాటలు. సో 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో భగవంతుడు ఈ భూమిని అవతరించినప్పుడు, స్వయంగా ఆయన ఈ భూమి మీద నడమాడినప్పుడు, సో మనకి ఆయన ఇచ్చినటువంటి సందేశం అన్నమాట. సో శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే శాస్త్రంలో మరియు ఆచార్యులు నిరూపించబడింది. అంటే దేవాదేవుడు అనే పదం మనం వాడుతున్నాం అంటే అది మనకి ఇష్టాన్ని వచ్చి, లేదా మనకి తోచిన విధంగా మన మనసుకి ఆయన అర్థమయ్యాడు కాబట్టి ఆ వాటి వాటి ప్రామాణికతో ఆయన దేవాదేవుడు అనట్లేదు అన్నమాట. శాస్త్రాలు, ఆచార్యులు వాళ్ళ మాటల ద్వారా, శాస్త్రాల ద్వారా నిరూపించబడింది అన్నమాట. సో భగవంతుడిని ఎలా మనం నిర్ధారించాలంటే మన యొక్క అభిప్రాయాల మేరకు, మన ఇష్టాల మేరకు, మన ఆలోచనల మేరకు, మనకు నచ్చినట్టుగా, అలా ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మనం నిర్ధారించకూడదన్నమాట. సో శాస్త్రాలే ఫైనల్ గా ఏమని ఘోషిస్తున్నాయి, ఫైనల్ గా దాని వేద సారం ఏం చెప్తుంది, అల్టిమేట్ గా ఆచార్యులు దాన్ని చెప్పేటువంటి ఆచార్యులు ఫైనల్ గా ఎవరిని దేవాదని సూచిస్తున్నాడు. సో వాళ్ళని బేసిక్స్ మనం చేయాలి. ఇవన్నీ మనం బేసిక్స్ లో మనం చెప్పుకున్నాం.
భగవత అర్థం కావాలంటే, మీరు అర్థం చేసుకోవాలంటే గురు పరంపర నుంచి వచ్చిన భక్తుల ద్వారానే వీలవుతుంది. సో భగవద్గీత ఎలా పడితే అలాగా మనకి నచ్చినటువంటి అర్థాలు తీసుకొని, మనకు నచ్చినటువంటి సెక్షన్స్ మాత్రమే తీసుకొని, దాంట్లో మన అభిప్రాయాలు జోడించి, ఓకే, సో మనం దాన్ని అర్థం చేసుకోవద్దు అనమాట. ఒక పరంపరలో, ఆ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యుల ద్వారానే మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే మనం ఫిజిక్స్, సైన్స్, జియోగ్రఫీ, హిస్టరీ, ఇంగ్లీష్ ఏదైనా సరే ఒక స్పెసిఫైడ్ సిలబస్ లో నుంచి, ఒక స్పెసిఫైడ్ అఫిలియేటెడ్ స్కూల్ నుంచి కానీ, అక్కడ ఒక క్వాలిఫైడ్ టీచర్స్ నుంచి మనం ఎట్లాగైతే మనం వింటామో, మనపై మనం డైరెక్ట్ పోయి ఇంగ్లీష్ చదవం కదా, మనపై డైరెక్ట్ పోయి ఫిజిక్స్ కెమిస్ట్రీ మనం చదవం కదా, మ్యాథమెటిక్స్ చదవం కదా. సో గవర్నమెంట్ ఆథరైజ్ సిలబస్, గవర్నమెంట్ అఫిలియేటెడ్ స్కూల్స్ లో అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా మనం వినడం ద్వారా ఆ నాలెడ్జ్ మనం తెలుసుకుందాం. లేకపోతే మనమే దాన్ని ప్రస్తుతానికి మనం ఎక్స్పెరిమెంట్ చేయలేము. మనం దాని యొక్క రీసెర్చ్ మనం వచ్చేసి మనకు మనకున్నటువంటి చిన్న మెథడ్లో మనం ఇవన్నీ మనం చేయలేము. కాబట్టి ముందు మనం ఏం చేయాలి, ఆథరైజ్డ్ మెంబర్స్ అండర్ ఆథరైజ్డ్ అథెంటిక్ సోర్సెస్, ఓకే, సో వాళ్ళ నుంచి ఫస్ట్ మనం విని తర్వాత మనం చూస్తామన్నమాట. అలాగే భగవద్గీత సంస్కృతం అనేక సంవత్సరాల నుంచి ఉంది. ఇది కూడా నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నాకు ఇష్టం నేను చదువుతాను, నా ఇష్టం నేను అర్థం చేసుకుంటాను అంటే దాంట్లో అసలు రహస్యం మనకు అర్థం కాదన్నమాట. సో కృష్ణుడు అంటాడు ఈ రహస్యం, ఇది గీత పరమ రహస్యం అంటుంది, ఇది రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష ఉగమం ధర్మ్యం సుసుఖం కర్తుమ అభ్యయం. సో 9వ అధ్యాయం 2వ శ్లోకంలో ఇది రాజవిద్య, ఇది రాజగుహ్యం, అత్యంత రహస్యమైనది. మరి ఆ రహస్యమైన దాన్ని ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే గురు పరంపరలో ఉంటే ఆచార్యుల ద్వారానే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే రహస్యం అందరిలో భగవద్గీత ఉంది, చిన్నప్పటి నుంచి భగవద్గీత పుస్తకాల్లో మనం రకరకాల శ్లోకాలు వింటా ఉన్నాం. మరి ఇక్కడ రహస్యం ఉందంటే దాంట్లో ఉన్న భావం అర్థం చేసుకోవడం మనకు రహస్యం, అది రహస్యమైనది అనమాట, అది ఆచార్యుల పరంపర నుంచి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంతేగాని అంటే టీవీలో ఎవరంటే వాళ్ళు ప్రవచనాలు ఇస్తున్నారు, బయట ఎవరంటే వాళ్ళు ప్రవచనాలు ఇస్తున్నారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు, పదాలు ఎంతో రాగాత్మకంగా పలుకుతున్నారు, శ్లోకాలని అద్భుతమైన ఉదాహరణలు ఇస్తున్నారు. సో ఇవన్నీ ప్రాముఖ్యత కాదనమాట, ప్రామాణికత కాదు. సో ఫస్ట్ అడగాల్సింది మీరు ఏ పరంపర చెందిన వాళ్ళు, ఆ పరంపరలో మీ వాళ్ళ యొక్క స్థానం, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, వాళ్ళ అనుభవపూర్వకంగా ఎన్ని వాళ్ళు ఫాలో అవ్వగలుగుతున్నారు. సో ఇవన్నిటినీ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని మనం గురు పరంపర నుంచి ఆచార్య నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. అందుకని మనకి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రభుపాదులు వారి యొక్క భాష్యాల్లో నుంచి మనం భగవద్గీత చదువుతున్నాము. సో మన సొంతంగా ఇక్కడ పోయి మనం అర్థాలు తీసుకోవట్లేదు. ఇక్కడ ప్రభుపాదు వారు మనకి ఎలా అర్థమయ్యేలా చెప్తున్నాడో దాన్ని అలాగే మనం తీసుకోబోతున్నాం. అంటే ఒక భక్తుడు, గురు పరంపర అటువంటి ఒక భక్తుడి యొక్క మాటల్లో నుంచి, అంటే రాతల్లో నుంచి మనం ఈ భగవద్గీతను మనం తీసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనం చాలా విశ్లేషణాత్మకంగా, చాలా ఏకాగ్రతతో, నేను కూడా ఫాలో అవ్వాలన్న భావంతో, ఒక భక్తుడి యొక్క సహాయంతో మనం భగవద్గీతని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఫాలో అవ్వాలి. ఇక్కడ ఆ భక్తుడు ఎవరు అని అంటే ప్రభుపాదు వారు. సో ప్రభుపాదు వారి యొక్క కామెంటరీస్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. నిజమైన అదృష్టవంతుడు ఎవరు అని అంటే ఎవరైతే పరంపరలో నుంచి నేర్చుకుంటారో భగవద్గీతని, వాళ్ళు నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే వాళ్ళకి వేదాల సారం అర్థమైపోతున్నారు. సో వేదాలు అది ఒక పెద్ద వృక్షం లాంటిది, ఎన్ని వేర్లు, ఎక్కడ మొదలో, ఎక్కడ అంతమో, ఫలాలు పూలు ఎక్కడ ఒక కొమ్మ చివరిలో, మనకి ఏమీ అర్థం కాదంట. కానీ దాని యొక్క సారం ఏంటి, అల్టిమేట్గా మనకి దాంట్లో పండు కావాలి, ఎలా ఎలా వెళ్ళాలి, అంచు వరకు ఎలా మనం వెళ్ళి దాన్ని అందుకోవాలి,
ఇవన్నీ మనం మనకు తొందరగా మనం ప్రయత్నిస్తే చాలా కష్టం అన్నమాట. కానీ ఎవరైనా ఆల్రెడీ పైకి కేసి ఆ పండు తీసుకొని మనకి ఇచ్చారంట ఈజీగా సారం లీకేసుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకి పరంపరలో మనకున్నటువంటి అదృష్టం ఏంటంటే ఆచార్యులు ఆల్రెడీ కష్టపడి ఆల్రెడీ అనుభవపూర్వకంగా దాన్ని ఎన్నో వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు సాక్షాత్కారం పొంది మనకి జస్ట్ తీసుకొచ్చి పండు ఇచ్చేస్తున్నారంటే ఇదే ఫైనల్ గా ఇది ఫైనల్ గా ఉండే సారం. దయచేసి దీన్ని తీసుకుని నువ్వు ఫాలో అయిపో. మనం గమనిస్తే భాగవతంలో కూడా నైమిషరణ్యం అనేటువంటి వీరు ఈ సోనకాద ఋషులు సూత గోస్వామిని డైరెక్ట్ గా ఆరు ప్రశ్నలు వేసి ఆరు సమాధానాలు తీసేసుకున్నారు అన్నమాట. మానవుడికి అత్యంత శ్రేయస్కరమైనటువంటి కార్యం ఏంటి, వేదాల సారం ఏంటి, కృష్ణుడు ఎందుకు జన్మించాడు ఇక్కడ, కృష్ణుడు యొక్క పురుషావతారాలు ఏంటి, కృష్ణుడు యొక్క లీలా అవతారాలు ఏంటి, ఆ తర్వాత ధర్మం ఇప్పుడు ఎవరిని ఆశ్రయించింది అడిగారు, ఆన్సర్ తీసేసుకున్నారు, సారం తీసేసుకున్నారు ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళు రకరకాల ఇంకా వాళ్ళు వినాలి వినాలి ఇంకా కృష్ణు గురించి వినాలి వినాలని వాళ్ళ తర్వాత ఎన్నో ప్రశ్నలు వేసారు తర్వాత. కానీ ఫైనల్ గా ఫస్ట్ టైం మనకి విషయం చెప్పేశారు. అట్లానికి కూడా నిజమైన అదృష్టవంతులైనా ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు పరంపరలో నుంచి పూర్తి విషయాన్ని అర్థం చేసుకుంటారు. భవిత్ మొత్తం చదివి మనం అర్థం చేసుకొని మనం సారం తీయలేము, కానీ వాళ్ళు తీయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కంప్లీట్ గా భగవద్గీతకి అంకితం అవుతుంది, భగవంతుడి యొక్క ఆదేశాలకి, భగవంతుడి సేవకి అంకితం అవుతుంది. కాబట్టి వాళ్ళు మనకి ఆ సారం ఇవ్వగలుగుతారు అన్నమాట. సో భగవద్గీత ఒక ప్రత్యేకత ఏంటంటే దాంట్లో ఉన్న విషయాలు మనం వేరే ఎక్కడ కూడా చూడలేమన్నమాట. మొత్తం అన్ని విషయాలు మొత్తం ఎక్కడ చూడలేము. మిగతా శాస్త్రాలు ఉండేటువంటి అనేకమైనటువంటి అంశాలు సందేశాలు అవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి మనం. కానీ భగవద్గీతలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన కొన్ని విషయాలు అన్ని శాస్త్రంలో కూడా లేవు. కానీ మిగతా శాస్త్రంలో అన్ని విషయాలు భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నాయి అన్నమాట. అంటే ఒక భగవద్గీత మనం కానీ క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే, మనం చదవగలిగి అర్థం చేసుకోగలిగితే మనం అన్ని శాస్త్రాలను చదివేసినట్టు అన్నమాట. అన్ని శాస్త్రాలకు సారం అని తీసుకున్నట్టే అయితే మనకి గైడెన్స్ చాలా అవసరం అన్నమాట మన. ఓకే, సో అందుకే మన ప్రభుపాద వారు మనకి గైడ్ చేస్తున్నాడు అన్నమాట తన భాష్యాలతో. మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రతి విషయాన్ని, ప్రతి పదానికి ఆయన అర్థం రాశాడు. ఎందుకంటే ఒక సంస్కృత పదానికి మనం అనేక అర్థాలు తీసుకోవచ్చు. అదే అందం అన్నమాట సంస్కృతానికి. ప్రత్యేకత సంస్కృతానికి ఇదేంటంటే ఒక పదానికి మనం 100 అర్థాలు తీసుకోవచ్చు. ఎవరైనా ఏ అర్థమైనా తీసుకోవచ్చు ఆడ పరిస్థితిని బట్టి, లేదా మనలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి, మన ఆలోచనలను బట్టి. కానీ ప్రభుపాద వారు అందుకని మనం ఎక్కడ ఏ అర్థం చేసుకుంటామో, మనం ఎక్కడ ఏ విధంగా ఆలోచిస్తామో అని ఆయన మనకి వేరే అవకాశం ఇవ్వకుండా ఆయనే మనకి ఈ పదానికి ఈ అర్థం ఇక్కడ తీసుకోవాలి, ఈ సందర్భాలు దీన్ని ఇలాగే మనం చదవాలి అని మనకి మనకి ఆ అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇచ్చాడన్నమాట. ఎక్కడ కూడా మళ్ళీ మనం అనేక రకాలుగా దాని గురించి అర్థం చేసుకోకుండా మళ్ళీ దాన్ని మళ్ళీ తప్పుగా ఇంకో విధంగా మనం చేసుకొని మన జీవితాన్ని మళ్ళీ ఇంకో విధంగా మనం తయారు చేసుకున్నాం, గందరగోళ పడతామా ఎక్కడో అని ఆయన ఎంతో దయతో మనకి అందించడం అన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుపాద వారి భాష్యాలని మనం రోజు చదివేలాగా మనం అందరం కూడా ప్రయత్నించగలం. ఏ విధంగా చాలా మంది వరకు మీరందరూ కూడా దామోదర మాసంలో మీరందరూ తెల్లవారుదామని లేచి మీరు జపం చేయాలి అన్నప్పుడు నేను మీకు ఎలాంటి మీకు అనుభూతి వస్తుంది, మీకు ఎంత ప్రశాంతంగా ఉంటారు, మీరు ఎంత ఆనందంగా ఉంటారో అని నేను చెప్పినప్పుడు మీరందరూ ఎట్లాగైతే అందరూ కూడా పాటించారు. దయచేసి నేను దీన్ని కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ప్రభుపాద వారి భాష్యాలు కూడా రోజు చదవండి దయచేసి. సో ఇది చాలా చాలా క్లారిటీ తీసుకొస్తుంది మా లైఫ్ లో. సో అందుకనే మేము ఇక ముందు భగవద్గీత భాష్యాల నుంచి మేము ప్రశ్నలు అడగబోతున్నాం. సో ఆ ప్రశ్నలకు మీరు ఖచ్చితంగా మీరు సమాధానం రాయండి. మీకు ఇంకా విశ్లేషణాత్మకంగా మీరు ఇంకా అద్భుతంగా అర్థం చేసుకుంటారు అన్నమాట
ఈ అధ్యాయాల్ని ప్లస్ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని భాష్యాన్ని అద్భుతంగా అర్థం చేసుకొని మీకే చాలా బాగుంది, చాలా తెలుసుకుంటున్నాము, పాటించడం సులభమైపోతా ఉంది ఇప్పుడు అని మీరే అంటారు. అదే ప్రత్యక్ష అవగమం ధర్మం సుసూత్రం కర్తమవ్యం, ఇదంతా మీరే ప్రత్యక్షంగా తెలుసుకుంటారు, మీరే ప్రత్యక్షంగా మీరు అనుభవిస్తారు మీరు ఇవన్నీ కూడా. దయచేసి రూపాల వారు భాష్యాలు రోజు కంపల్సరిగా చదవడం ప్రయత్నించండి. నేను ప్రతి వారంలో బహుశా 3 శ్లోకాలు, 4 శ్లోకాలు, 5 శ్లోకాలు, 6 శ్లోకాలు క్రమంలో వస్తాయని 6 శ్లోకాలు నెక్స్ట్ వీక్ అలా చదివేసి ఆ 6 శ్లోకాల నుంచి మేము వేసే ప్రశ్నలు మీరు సమాధానాలు ఇవ్వండి. సో మీకు క్రమక్రమంగా మీకు ఒక తృప్తి ఉంటుంది, మీకు నేను తెలుసుకుంటున్నాము నిజం, ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది, ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా వరకు మేము ప్రశాంతంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. అది తెలుసుకొని మనకే తెలియకుండానే లోపల ఆనందం వస్తున్నాము. కాబట్టి దయచేసి రూపాల వారి భాష్యాల్ని ఎట్టి పరిస్థితుల్లో చూడడానికి ప్రయత్నించాలి. సో మహాభారతంలోకి వచ్చేసరికి సింపుల్గా మీ అందరికీ చాలా మంది తెలిసే ఉంటుంది, బట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేస్తూ ఆ తర్వాత 1st శ్లోకానికి వెళ్ళండి. సో మహాభారతంలో అతి ముఖ్యమైనటువంటి ముందు ఒకే కుటుంబమైనటువంటి అన్నదమ్ముల మధ్యటువంటి ఇద్దరు 2 గ్రూప్స్, ఓకే 2 గ్రూపులు, ఒకటి పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. సో పాండవులకి పాండవుల తండ్రి పాండురాజు, కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు. సో పాండవుల తండ్రి అయినటువంటి పాండురాజు ఒక కిందమముని అనేటువంటి ఆయన శాపం వల్ల ఆయన ఇంకా ముందు ముందు ఎప్పుడున్నా సరే భార్యను కలవాలనేటువంటి ఆలోచన కానీ వస్తే అతనికి చనిపోతాడు అనేటువంటి ఒక శాపం వస్తుంది. అందువల్ల ఇంకెలాగో ఎప్పటికైనా సరే మనం ఈ రాజ్యాన్ని మనం వెళ్ళలేము అని చెప్పేసి ఆయన అడవిలోకి వెళ్తాడు. ఇద్దరు భార్యలతో కుంతి మహారాణి మాద్రి ఇద్దరు ఇద్దరు తీసుకుని వెళ్తారు. కొన్ని అనివార్య కారణాల వల్ల దురదృష్టం, సో పాండురాజు చనిపోతాడు. సో ఎప్పుడైతే ఆయన అడవికి వెళ్ళి చనిపోతాడో దాని నెక్స్ట్ రాజ్యం ఓకే ఎవరో ఒకరు చూడాలి, దానికి ధృతరాష్ట్రుడు మాత్రమే అవకాశం. మామూలుగా ఇద్దరు అన్నదమ్ముల్లో ధృతరాష్ట్రుడు పెద్దవాడు, పాండురాజు చిన్నవాడు. సో వాస్తవానికి రాజ్యం ధృతరాష్ట్రుడికి ఇవ్వాలి, కానీ ధృతరాష్ట్రుడు పుట్టుకతనుడు కాబట్టి దానికి ఆయనకి రాజ్యాన్ని చూసినటువంటి అర్హత కోల్పోతాడు. రాజుకి అన్ని విధాలుగా ఆయన ఫిజికల్గా కానీ లేకపోతే శాస్త్రపరంగా కానీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ధృతరాష్ట్రుడికి అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ పాండురాజుకి అవకాశం వస్తుంది. సో పాండురాజు ఈ అనివార్య కార్యక్రమాలు దురదృష్టం వల్ల ఆయన ఇలాంటి పరిస్థితికి వస్తాడు. అది ఎప్పుడైతే ఆయన అడవిలోకి వెళ్తాడో అప్పుడే ధృతరాష్ట్రుడికి రాజ్యం అప్పుడు చెప్పడం, ధృతరాష్ట్రుడు కొంచెం కేర్ టేకర్ లాగా దాని దశ చూసుకునేవాడిలాగా ఆయన ఉండడం, ఆ తర్వాత అడవిలో వీళ్ళు పాండవులు పుట్టడము, ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు కౌరవులు వీళ్ళకి పుట్టడము. సో ఆ కాలక్రమంలో పాండురాజు చనిపోవడము, ఇంకా వాళ్ళు కూడా పాండవులు అడవిలోనే పెరుగుతారనమాట, కుంతి మహారాజుతోనే పెరుగుతారు అందరూ. వాళ్ళు ఇప్పుడే రాకుండా అక్కడే కొన్ని రోజులు ఉండి అక్కడే వాళ్ళు జీవన విధానం అంతా కూడా అడుగు జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళందరూ కౌరవులు పుట్టి వీళ్ళందరూ కూడా రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో కానీ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పాండవులు మళ్ళీ తిరిగి రాజ్యానికి తిరిగి వస్తుంటారు. రాజ్యం తిరిగి వచ్చినప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడికి చిన్న ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. ఓ ఇప్పుడు వీళ్ళ కొడుకులు ఇస్తే నెక్స్ట్ కొడుకు తర్వాత నెక్స్ట్ వీళ్ళు చాలా శక్తి సామర్థ్యాలు కనపరిచిన వీళ్ళ ధర్మాత్మైనటువంటి వీళ్ళు ఈ విధంగా ధర్మాత్ములుగా ఉన్న లేకపోతే వీళ్ళందరూ కూడా మా వాళ్ళకి కాంపిటీషన్ కానీ వస్తే అల్టిమేట్గా మళ్ళీ రాజ్యం మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా సరే
ఈ రాజ్యాన్ని మన గుప్పిట్లోనే, సో మన వాళ్ళతోనే చేయాలని చేయించాలనేటువంటి రాజ్యాన్ని ఏరాలనేటువంటి భావన ధృతరాష్ట్రుడికి ఏర్పడుతుంది. సో వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో దుర్యోధనుడు పాండవుల్ని లేదా కౌరవులు పాండవుల్ని చంపాలని లేదా వాళ్ళని అక్కడి నుంచి దూరంగా అక్కడి నుంచి తరివేయాలని వాళ్ళని రాజ్యంలోకి రానియకుండా అనేక కుటుంబాలు చేస్తారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వాళ్ళందరూ కూడా. కానీ కృష్ణుడి దయ వల్ల క్రమక్రమంగా అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి వాళ్ళు క్రమక్రమంగా బయటపడతారు. ఉదాహరణకి వాళ్ళు విశ్వజిత్ సంపాలన చేస్తారు, వాళ్ళు ఒకసారి వాళ్ళ భవనం తగలబెట్టాలని చూస్తారు, ఇంకోసారి ద్రౌపదిని అవమానిస్తారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే వాళ్ళు క్రమక్రమంగా అన్నిటి నుంచి బయటపడేసి వాళ్ళు వస్తారు. సరే ఇంకా లాస్ట్కి ఏం చేయాలి, వాళ్ళని ఎట్లా దూరంగా పెట్టాలని చెప్పేసి దుర్యోధనుడు తర్వాత జూదం పాచికలాటలో మోసం చేసి, సో మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా తీసేసుకోవడమే కాకుండా ద్రౌపదిని అవమానిస్తాడు. తర్వాత వాళ్ళు 12 సంవత్సరాలు తర్వాత వనవాసం, తర్వాత అజ్ఞాతవాసం, సో ఇవన్నీ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. శిక్ష తర్వాత కూడా మళ్ళీ కౌరవులు రాజ్యానికి పాండవులకి అప్పచెప్పరు. మనం వచ్చిన రోజులు అప్పచెప్పాలి యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు అర్హులు ఉన్నారు కానీ అప్పచెప్పరు. సో ఎప్పుడైతే అప్పచెప్పరు, అప్పుడు అప్పచెప్పినప్పుడు ఇంకా యుద్ధం మాత్రమే, అప్పుడు యుద్ధం మాత్రమే ఇంకా అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకా అనివార్యం అయిపోతుంది. ఇంకా ఆ విధంగా చేయకపోతే ఇంకా రాజ్యం పాండవుల వైపు వెళ్ళదు. ఎందుకంటే వీళ్ళు మీరు వెళ్ళి శిక్ష అనుభవించేసి రండి, మీ రాజ్యం మీకు ఇచ్చేస్తామని చెప్పారు అన్నమాట. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ అడుగుల్లోనే ఎక్కడ అజ్ఞాతవాసంలో వీళ్ళు బయటపడతారు కదా, అజ్ఞాతవాసంలో బయటపడితే మళ్ళీ 12 సంవత్సరాలు మళ్ళీ వనవాసం చేస్తారు కదా, కాబట్టి వీళ్ళకి ఎప్పటికీ తిరిగి రానట్టు నమ్మకంతో కౌరవులు ఉంటారు. కానీ కృష్ణుడి దయ వల్ల అక్కడ ఉన్నటువంటి మహానుభావుల యొక్క ఆశీస్సులతో వీళ్ళు బయటపడి వీళ్ళు వచ్చేస్తారు ఇక్కడ. ఇప్పుడు తప్పదు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది, కానీ వాళ్ళు ఇవ్వరు, యుద్ధం అనివార్యం అయిపోతుంది. కానీ అనేక రాయబారాలు జరుగుతాయి మన యుద్ధం వద్దు, యుద్ధం చేయొద్దు, ఇద్దరు అనల్దమ్ముల మధ్యలో ఎందుకు పొట్లాటలు, ఎందుకు తగులాటలు, ఎందుకు న్యాయపరంగా ధర్మబద్ధంగా ఎవరు ఇవ్వాలి చేసుకోండి అన్నట్టుగా వచ్చింది. కానీ ఎక్కడ కూడా దుర్యోధనుడు కానీ ధృతరాష్ట్రుడు కానీ ఎక్కడ ఒప్పుకోరు అన్నమాట. ధృతరాష్ట్రుడి పైకి ఇదంతా నాదే ఉంది, మా కొడుకుదే కదా, దుర్యోధనుడే కదా, వాడు అతను మాట్లాడట్లేదు, నేనేం చేయగలను. కానీ మనసులో మాత్రం తనకి రాజ్యం ఎలాలి, మా పిల్లలే రాజ్యం ఎలాలనేటువంటి లోపల ఆకాంక్ష బలంగా ఉందని. కానీ పైకి మాత్రం నా మాట ఎప్పుడు వింటాడు, నా మాట ఎప్పుడు విన్నాడు, కాబట్టి ఇప్పుడు నేనేం చేయలేను, రాత ఎలా ఉంటే అలా అవుతుంది, కర్మ ఎలా ఉంటే అలా నడుస్తుంది అని చెప్పేసి నమ్ముంటాడు. సో కానీ ఆఖరున ఫైనల్ గా కృష్ణుడు కూడా రాయబారం చేసి ఫైనల్ ప్రయత్నం చేయాలని ట్రై చేస్తాడు. ఫైనల్ గా ప్రయత్నం చేయమని చెప్పి చేస్తాడు అనమాట. సో కృష్ణుడు వస్తాడు, రాయబారం చేస్తాడు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. సో ఫైనల్ గా కృష్ణుడు కనీసం ఒక 5 ఊర్లైనా ఇవ్వండి, వాళ్ళు రాజులు కదా, క్షత్రియులు కదా, వాళ్ళు ఎవరికైనా వాళ్ళు పనిచేయలేరు, అట్లా అడవిలో వాళ్ళు జీవించలేరు, కనీసం 5 ఊర్లైనా ఇవ్వండి అని అంటే ఒక గుండు సూది లేదా పిన్నీసు ఉన్న స్థలం కూడా మేము ఇవ్వము అన్నట్టు చెప్పినప్పుడు ఇంకా యుద్ధం అనివార్యం అయిపోయింది. చాలా మంది అంటారు తలుచుకుంటే కృష్ణుడు తలుచుకుంటే యుద్ధం ఆపేసి ఉండొచ్చు కదా అంటే, కృష్ణుడు యుద్ధం ఆపాలని ప్రయత్నించాడు కానీ ఎదుటి వాళ్ళు వినాశమే కోరుకుంటామంటే, ఎదుటి వాళ్ళు ఒక యుద్ధమే కావాలని కోరుకుంటే అప్పుడు కృష్ణుడు శాంక్షన్ చేయడం తప్ప ఇంక వేరే అవకాశం లేదు. సో దాని తర్వాత మనకు వచ్చింది కురుక్షేత్ర మహాభారత యుద్ధం నెక్స్ట్ మొదలైంది. అంతా ఇటువైపు ఒకవైపు కౌరవుల వైపు ద్రోణాచార్యులు, భీష్ముడు, సో వీళ్ళందరూ గొప్ప కర్ణుడు అంతా ఒకవైపు ఉన్నారు. సో పాండవుల వైపు ముఖ్యంగా భీముడు, అర్జునుడు ముఖ్యమైన యోధులు అనుకుంట పాండవుల వైపు. సో రెండు గ్రూపులుగా అయినాయి, ఇరు సేనలు అయినాయి. కానీ కౌరవుల సైన్యం 11 ఆక్షనీయుల సైన్యం అయితే పాండవుల సైన్యం 7 ఆక్షనీయుల సైన్యం అనమాట.
కంపేర్టివ్గా చూస్తే పాండవులు కొద్దిగా సైన్యం తక్కువ కౌరవులతో పోలీసు, ఎందుకంటే దుర్యోధనుడు మ్యాక్సిమం రకరకాల రాజనీతి చేసి అందరిని కూడా తన తన సైన్యంలో తన సైన్యంతో వచ్చి పోరాడడం అంటారు. సో కాబట్టి మనం గమనిస్తే కౌరవుల సైన్యం ఎక్కువ ఉంది, పాండవులతో చూసుకుంటే కొంచెం తక్కువే ఉంది. సో అర్జునుడికి ముందే తెలుసు అటువైపు ఎవరు ఎవరు ఉన్నారు, కౌరవుల వైపు ఎవరెవరు ముఖ్యమైనటువంటి వీరులు ఎవరు ఉన్నారు, మన వైపు ఎవరు ఉన్నారు అది. ఎందుకంటే యుద్ధం ముందే ఒక ఛాన్స్ ఇస్తాడు యుధిష్ఠిరు మహారాజు, ఇదే లాస్ట్ ఛాన్స్, ఎవరైనా సరే ఇప్పటికైనా సరే మీరు మారచ్చు, ఎవరెవరు ఏ సైన్యంలోకి వెళ్తారు, ఎందుకంటే ఒకసారి ఇది మారేసిన తర్వాత ఇంకా మారడానికి లేదు, ఇంకా మన యుద్ధానికి మనం సన్నిద్ధం అవుతాము అంటారు అన్నమాట. సో మారాల్సిన వాళ్ళు మారిపోతారు, చేరాల్సిన చేరిపోతారు, అల్టిమేట్గా మనకు తెలిసిపోయింది ఎవరి వైపు ఎవరు వాళ్ళ వైపు ఉన్నారు, ఎవరు మన వైపు ఉన్నారో తెలిసిపోయింది. ఇన్ని జరిగిన తర్వాత అర్జునుడి తర్వాత మనం రేపు చూస్తాం మొదటి అధ్యాయంలో కృష్ణుడిని రథం తీసుకొని వచ్చి ఇరు సేనల మధ్యలో పెట్టు, నేను చూడాలనుకుంటున్నాను ఎవరెవరు ఎదురున్నారు, ఎవరితో ఎవరు ఎవరితో ఎవరు ఎవరు ఎక్కడ ఎలాంటి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బట్టి నేను అంచనా వేసుకోవాలి ఎవరితో ఎలా నేను పోరాడాలి అని. అంటే కొంచెం ప్లాన్లు వేసుకోవాలి ఎవరితో ఎలా నేను అక్కడ పోరాడాలి అని. అయితే ఎప్పుడైతే ఆయన ఇరు సేనల మధ్యలోకి వస్తాడో చూస్తాడు, ఆయనకి జాలి కలగడం, తనకి ఇది అవసరమా అనిపించడం, ఇదంతా ఆ తర్వాత సందేహం ఏర్పడడం. ఏంట సందేహం అంటే ఇప్పుడు ఈ యుద్ధం నేను చెయ్యాలా వద్దా, ఎందుకంటే ఎదురుగా ఉండేది నా సొంత వాళ్ళే, అయినప్పటికీ మేము దాన్ని చేయకపోతే మనంగా ఎదురు చెప్పితే వాళ్ళు వచ్చి మనం సంహరించేస్తారు, ఇప్పుడు క్షత్రియుడిగా నేను వాళ్ళ మీద జాలిపడి నేను యుద్ధాన్ని వదలొచ్చా, లేకపోతే వాళ్ళ మీద గౌరవంతో నేను కంప్లీట్గా నేను వాళ్ళకి అప్పచెప్పేసి నాకు ఎటువంటి ఆశలు లేవు, నాకు ఎటువంటి కోరిక లేదు అని ఒక మంచివాడుగాను గొప్ప విజ్ఞానవంతుడుగాను మనం చరిత్రను నిలిచిపోదామా అని రకరకాల సందేహాలు తన మదిలో ఏర్పడతా ఉంటాయి అన్నమాట. అంటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, డ్యూటీ చేయాలా వద్దా, చేస్తే ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి, చేయకపోతే ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి. ఈ ఈ సమయంలో ముఖ్యంగా యుద్ధం ఇంకా కొన్ని నిమిషాల్లో ప్రారంభమవుతున్నప్పుడు అసలైనటువంటి యోధుడు అర్జునుడు ఒక భయంకర సందిగ్ధంలో పడిపోతున్నాడు అన్నమాట. తెలియకుండా ఎన్నెన్నో భావాలు వచ్చేస్తున్నాయి, ఎటు భావాలు అర్థం కావట్లేదు, ఈ ఇప్పుడు ఈ పని నేను చేస్తే దీని పరిణామాలు ఎలా ఉండబోతాయో, దీనివల్ల రాబోయేటువంటి అనేక ఉపద్రవాలు ఎలా ఉండబోతాయి అని ఊహించలేకపోతున్నాడు. సో మొట్టమొదటిసారి కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయేసి ఏం చేయాలో అర్థం కాక వాస్తవానికి మనం మొదటి అధ్యాయం చూస్తామన్నమాట. సో చర్మము మండిపోతా ఉంది, నాలుగు ఎండిపోతా ఉంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, మనసులో అనేకమైన ఆలోచనలు రావడంతో మానసికంగా బలహీనమైపోతున్నాడు, నిలబడలేక కుదిలేకపోతున్నాడు అన్నమాట. అంటే అర్జునుడికి ఎంత పేరుంది, ఎంత వీరుడు, సాక్షాత్ దేవతలతో సైతం పోరాడి అనేకమైనటువంటి ఆయన ఆయుధాలు తెచ్చుకున్నాడు, స్వయంగా శివుడితో ఆయన తలపడి ఆయన పశుపతి అస్త్రాన్ని నిర్మించుకుంటాడు, ఎన్నో ఎన్నో విధాలుగా, కానీ వేదాల్లో దిట్ట, నైపుణ్యంలో దిట్ట, పైగా గురువుకి అత్యంత ప్రియమైన శిష్యుడు, కృష్ణుడికి ఆయన అత్యంత ప్రియమైన భక్తుడు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండి కూడా ఆయన ఒక సన్నివేశంలో ఒక సందర్భంలో కుదిలేకున్నాడు. సో దీన్ని కృష్ణుడు అదునుగా తీసుకొని
అర్జునుడిని మన స్థానంలో పెట్టి ఈ యుద్ధ రంగంలో యుద్ధం చెయ్యాలా వద్దా, క్షత్రుడి యొక్క డ్యూటీ ఏంటి అని చెప్తూ జీవితం గురించి మాట్లాడబోతున్నాడు. క్షత్రియుడిగా తన చేసినటువంటి కర్తవ్యాన్ని దాన్ని బోధిస్తున్నట్టుగా చెప్తూ అసలు మనిషి యొక్క జీవితం గురించి మాట్లాడబోతున్నాడు అన్నమాట. ఇక్కడ మనిషి యొక్క జీవితం గురించి అంటే నా గురించి మాట్లాడబోతున్నాడు, లేదా మన గురించి మాట్లాడబోతున్నాడు. మనం ఉండేటువంటి ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సమాజంలో మనం మధ్యలో ఉండి మనం రోజు ఎలాంటి యుద్ధాలు చేస్తున్నాం, రోజు మన నిర్ణయాలు తీసుకోవాలంటే ఏ నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో, మనకి ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఒక అవకాశం అన్నమాట, మూడు నాలుగు అవకాశాలు ఒకేసారి వస్తాయి మనకి. ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా పరిస్థితికి మనం వెళ్తామో, ఇలాంటి సందిగ్ధంలో మనం చాలా సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతూ మన చుట్టుపక్కల వాళ్ళని, మన ఫ్రెండ్స్ని, లేదా దాంట్లో కొంత ప్రామీణ్యం ఉన్న వాళ్ళని మనం అడిగి మొత్తానికి మనం దాటేస్తూ ఉంటాం అన్నమాట ఆ ఘట్టాలని. కానీ ఎక్కడో తెలియకుండా మనం తీసుకున్న నిర్ణయాలే మళ్ళీ మనల్ని వెనక తర్వాత మనల్ని వెంటాడతాయి అన్నమాట. మళ్ళీ మనల్ని అరవదలు చేయకుండా ఉంటే బాగుండు, అనవసరంగా దానిలో అది చేయడం వల్ల ఇలాంటి పరిస్థితికి వచ్చాము, అనవసరమే వాళ్ళ మాట విన్నాను వీళ్ళ మాట అని చెప్పేసి అవే మళ్ళీ మళ్ళీ మనల్ని రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టి మన జీవితంలో సుఖం లేకుండా సంతోషం లేకుండా మనల్ని చేస్తాయి. సో అంటే మనం కూడా రోజు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో రకరకాల ఆలోచనలు మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం. మనకి కావాల్సిందంటే ఒక మంచి రైట్ గైడ్ కావాలి మనకి, అనుభవపూర్వకంగా రక్షణ కల్పిస్తూ మనకి క్రమక్రమంగా మనం చేసేటువంటి ఈ పనులు లేదా మనం తీసుకున్న నిర్ణయాలు మంచివో చెడ్డవో అని మనకి విశ్లేషణాత్మకంగా మనకి నేర్పించేవాడు, మనకి అర్థమయ్యేలాగా చెప్పేవాడు మనకు కావాలి. అందుకనే ఇక్కడ గమనిస్తే అర్జునుడు ఫుల్ క్వాలిఫికేషన్, అన్ని రకాలటువంటి దానికి గుణాలు అంటే లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా, అన్ని రకాలుగా లక్షణాలు ఉన్నప్పటికీ కూడా, సర్వ జ్ఞానం తెలిసి కూడా స్టిల్ భగవద్గీత యుద్ధ రంగంలో చూస్తే ఆయన పక్కనే కృష్ణుడికి అవసరం ఉంది, అంటే ఒక గురువు అవసరం ఉంది. మానవ జీవితం అంటే గురువుతో సంబంధం ఉంటేనే మానవ జన్మ, గురువు లేకుండా మానవ జన్మ లేదు. అసలు గురువు లేకపోతే మానవ జన్మ మనం సరిగ్గా మనం గైడ్ చేసుకోలేము. జంతు జీవితానికి గురువు అవసరం లేదు, ఎందుకంటే వాటికి ఏం చేయాలా, ఎందుకు వచ్చాము, ఎట్లా వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన వాటికి లేవు కాబట్టి వాటికి గురువు అవసరం లేదు, వాటికి శాస్త్రాలు అవసరం లేదు. కానీ మనకి ఉన్నతమైనటువంటి జన్మ వచ్చినటువంటి మానవ జన్మ, మనకి మానవ జన్మ అంటేనే గురువు లేకపోతే మానవ జన్మ కుదరదు, ఆ మానవ జన్మ అవ్వదు అది. ఎందుకంటే నిర్ణయాలు మనవి, మన నిర్ణయాలు మన కోరికలను బట్టి, మనలో ఉన్న స్వార్థాన్ని బట్టి, మనలో ఉన్న ఆలోచనలు బట్టి మన నిర్ణయాలు తీసుకుంటూ ఎటుటో వెళ్ళిపోతుంటాం అన్నమాట. కానీ మనకు తోడుగా ఎప్పుడు కూడా ఒక గైడ్ మన దగ్గర ఉంటే ఓకే, మనకి ఎప్పుడు ఎలాగా ఏ పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకోవాలో, ఏ కార్యం ఎప్పుడు ఎలా నిర్వర్తించాలో అనేటువంటి గైడ్ మనకు ఉంటే అప్పుడు మన ప్రయాణం చాలా సాఫీగా, కొన్ని ఒకవేళ ఒడుదుడుకు వచ్చినా కూడా దాన్ని ఎట్లా దాటాలో మనకు కావాల్సినటువంటి గైడ్ ఉంటుంది. ఎట్లా అంటే ఒక మనం ఒక నావలో వెళ్ళామనుకోండి, నావలో మనకి నావ నడిపేవాడు ఉంటాడు, కానీ నావ నడిపేవాడి కంటే కూడా దానికి కెప్టెన్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే అతనికి అనుభవం ఉంది, అతనికి జ్ఞానం ఉంది, తను ఆల్రెడీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అలల్ని ఇలాంటి సముద్రంలో ఆయన చాలా సందర్భాల్లో ఆయన ఎన్ని ఫేస్ చేశాడు, ఇంత విషయం ఉంది కాబట్టి. సో ఆ నావ నడిపేవాడు కూడా
కెప్టెన్ గైడెన్స్ లో కానీ ఉంటే ఎంత పెద్ద ఆలోచన సరే ఎన్ని గందరగోళాలు సముద్రంలో ఉన్నప్పటికీ కూడా అతను ఈజీగా దాటేయగలుగుతాడు ఉంటుంది. అలాగే మనం ఈ జీవితంలో నావ నడిపే వాళ్ళం మనం. సో మనకి ప్రతిదీ కూడా కొత్త, రోజు కొత్త అనుభవమే, రోజు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి, కొత్త కొత్త పరిస్థితులు వస్తున్నాయి మన జీవితంలో. సో చిన్నప్పుడు మనం స్టూడెంట్గా ఉన్న విద్యార్థిగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఉంటాయి, రేపు మళ్ళీ మనం ఒక వ్యాపారమో ఉద్యోగం చేసినప్పుడు మళ్ళీ కొత్త పరిస్థితులు, మళ్ళీ కొత్త పరిస్థితులు, మళ్ళీ కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు, మళ్ళీ కొత్త సందర్భాలు, మళ్ళీ మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కొత్త వాతావరణం, మళ్ళీ మళ్ళీ కొత్త జీవితం, మళ్ళీ ఎవరెవరో మళ్ళీ మధ్యతరం మళ్ళీ ఎంటర్ అవుతారు, అంటే అబ్బాయి తరఫున వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళ బంధువులు, లేదా అమ్మాయి తరఫున వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు, మళ్ళీ కొత్త, మళ్ళీ కొత్త, మళ్ళీ ఓకేనా. ఆ తర్వాత పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళ, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి, మళ్ళీ ఎప్పుడు చూసినా పరిస్థితులు మారుతూనే ఉంటాయి. ఇక్కడ కొత్త కొత్త వాళ్ళ మధ్యతరం వస్తూనే ఉన్నారు, రకరకాలుగా ఉంది. సో ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలాగా ఎట్లా మనం దీన్ని అంతా దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం అంటే మనకి అంత అనుభవం మన దగ్గర లేదు. కాబట్టి మనం గురువు యొక్క ఇది మనం తీసుకోవాలన్నమాట, ఆయన సహాయం తీసుకోవాలి. అందుకని మానవ జన్మ అంటేనే గురువు లేకుండా మానవ జన్మ అసలు ఉండదు. ఎందుకంటే మానవ జన్మ పర్ఫెక్ట్గా గైడ్ చేయబడాలి, ఎక్కడికి తిరిగి తన మన వైకుంఠానికి వెళ్ళిపోవాలి, తిరిగి మన శాశ్వత గమ్యానికి వెళ్ళిపోవాలి, మనం గోలోకానికి వెళ్ళిపోవాలి. ఆ గోలోకం వెళ్ళాల్సినటువంటి దానికి దాంట్లో ఆ ప్రయాణంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి విషయాలు, అనేకటువంటి పరిస్థితులు కేవలం గురువు మాత్రమే వాటిని మనకి అర్థమయ్యేలాగా, మన సాధన చేసేలాగా, ఒకవేళ మనకి ఏమైనా ఉడుదొడుకులు వస్తే దాన్ని ఎలా దాటాలో మనకి చెప్పగలిగిన దానికప్పుడే అన్నమాట. కాబట్టి ఎంత మన జ్ఞానంతో ఉన్నా సరే, ఎంత అనుభవం ఉన్నా సరే, ఎంత మనం ఈ ప్రపంచంలో సర్వం మెరిగిన వాళ్ళైనప్పటికీ కూడా గురువు లేకుండా మానవ జన్మలో ఒక అడుగు కూడా ముందుకేయడం సాధ్యం కాదు. అందుకే ఇక్కడ మనం గమనిస్తే 2:7 అర్జునుడు అంటాడు అన్నమాట, నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో అర్థం కావట్లేదు, నేను ఎటు పోతున్నా నాకు తెలియట్లేదు, నేను తీసుకునే నిర్ణయాలు నాకు మేలు చేస్తే నాకు కీడు చేస్తే తెలియదు, ఇంకా నేను ఆలోచించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను మీ శిష్యుడిని అయిపోతున్నాను అంటాడు. సర్వము నాకు మోహం నాకు ఆవరించేసింది, నేను సరిగ్గా నిలబడలేకపోతున్నాను, దయచేసి నేను శిష్యుడిని అవుతున్నాను, నా మేలు కోరి, నా శ్రేయస్సు కోరి, దయచేసి నువ్వు నేనేం చేయాలో, నా కర్తవ్యం ఏంటో నువ్వు దయచేసి నువ్వు నాకు వివరించండి అని చెప్పేసి నేను శిష్యుడిని అయిపోతున్నాను అంటాడు అన్నమాట. సో అదే మళ్ళీ ఆఖరిలో భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత ఆఖరిలో అదే అర్జునుడు ఏమంటాడు తెలుసు, ఇప్పుడు నా మోహం తొలగింది, ఇప్పుడు నాకు నేను ఏం చేయాలో నాకు అర్థమైంది, నేను ఏ డ్యూటీ నాకు ఇప్పుడు క్లియర్గా ఉంది, ఏ డ్యూటీ నేను ఇప్పుడు ఎలా నిర్వర్తించాలో నాకు మొత్తం ఇవాళ నేను పరిపూర్ణంగా నాకు అర్థమైంది. ఎస్, ఏ కుప్పు కూలిపోయినటువంటి అర్జునుడు ఎలాగైతే ఉన్నాడో అతనే మళ్ళీ గాంధీవన్ గట్టి పట్టుకొని దృఢ నిశ్చయంతో పూర్తి శక్తితో ఎవరైతే చూసి జాలిపడ్డాడో, ఎవరితో అయితే వద్దు వాళ్ళకి ఎందుకు మనం ఎందుకు యుద్ధం చేయడం అని చెప్పేసి వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు, మళ్ళీ ఆయన యుద్ధానికి రెడీ అయ్యాడు అన్నమాట. అలాగే భగవద్గీత మన జీవితాల్లో ఓకే, ఇవాళ మనం రకరకాల వ్యక్తులు, మనం అందరం రకరకాల పరిస్థితుల్లో మనం ఇబ్బందులు పడుతున్నాం. ఓకే, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సమస్య ఉంది, ఆ సమస్య ఆ వ్యక్తికే చాలా కఠినంగా ఉంటుంది, కానీ మన ఎదుటి వాళ్ళ సమస్య అది పెద్ద సమస్య మనకు అనిపిస్తుంది, దానికి అంత ఇదైపోవాలా అంటాం మనం, ఎంత చెట్టుకి అంత గాలినట్టుగా. సో ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి తగినట్టుగా పడేటువంటి ఆ కష్టము ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు, ఆ వ్యక్తి మాత్రమే అనుభవిస్తాడు. కాబట్టి మనం అందరం చిన్నదో పెద్దదో మనకు తగినట్టుగా మన ఇంట్లో మనకి ఇబ్బందులు ఉంటూనే ఉండండి. దానికి కావాల్సిందంటే
మనం కొన్ని విషయాలు కొన్ని కొంత మనకు జ్ఞానం అవసరం అన్నమాట. అంటే ఏది ముఖ్యమైనది మన జీవితంలో, గమ్యం ఏంటి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రతి వ్యక్తులతో మనం ఎలా వ్యవహరించాలి, లేదా ఈ వచ్చేటువంటి అనేకమైన సమస్యల్లో మంచి చెడు ఇవన్నిటి కూడా అర్థం చేసుకోవడానికి మనం మనకి ఒక వ్యక్తి కావాలి, ఒక గైడ్ కావాలి. దాన్ని మనకు మనకి నిరంతరంగా మనకి ఎప్పుడైనా సరే ఏదైనా మనం ఏదైనా నిర్ణయం మంచి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారంటే మనకి ఈజీగా ఆ వ్యక్తితో మనం వెళ్ళి మనం తెలుసుకొని మనం దాన్ని ముందుకి కొనసాగించేలాగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కనుక ఏం కావట్లేదు భగవద్గీతలో, మన చైతన్యాన్ని పెంచున్నాడు కృష్ణుడు, మన ఆలోచన విధానాన్ని, మనం సమస్యను చూసే విధానాన్ని. ముందు అదే సమస్యని ఒక విధంగా చూస్తున్నాం, కానీ కొంతకాలం అయిన తర్వాత అదే సమస్యని ఇంకో విధంగా చూసి అదే పెద్ద విషయం కాదని మనం వదిలేస్తున్నాం. ముందేమో ఆ సమస్యను చాలా పెద్దదిగా కనిపిస్తుంది, మనం చేయలేమేమో, మన వల్ల కాదేమో, ఇప్పుడు నేను ఏం చేయాలా అని మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ మన చైతన్యం ఎప్పుడైతే పెరిగి మనం ఆ చైతన్యం పెరిగిన చైతన్యం నుంచి మనం చూస్తాం ఆ సమస్యని, అప్పుడు చాలా చిన్నది కనిపిస్తుంది, అసలు పెద్ద విషయం కాదు అనిపిస్తుంది. ఉదాహరణకి మనం బిల్డింగ్లు మధ్యలో నడిచేమనుకోండి, బిల్డింగ్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ మధ్యలో నడిచేమనుకోండి, మనం చూస్తే ఒక్కొక్క బిల్డింగ్ పెద్దది కనిపిస్తుంది, చాలా పెద్దదిగా. అదే నేను పైకి వెళ్ళి విమానం నుంచి చూశాను అనుకోండి, అదే బిల్డింగ్ ఎట్లా కనిపిస్తుంది, చిన్న చిన్న పెట్టుల్లాగా కనిపిస్తుంది, పెద్ద విషయమే కాదనిపిస్తుంది. సో కృష్ణుడు మనకి ఏం చేస్తున్నాడంటే భగవద్గీతలో క్రమక్రమంగా 1వ అధ్యాయం 2 3 4 అట్లా క్రమక్రమంగా 10 18 అధ్యాయానికి వచ్చేసరికి ఏ సమస్యలు అయితే మన జీవితంలో ఇది మన వల్ల కాదు, మనం దాట్లేము, ఏ సమస్యల వల్ల ఒక్కోసారి మనం అబద్ధాలు చెప్పి మనం మోసాలు చేసి ఎట్లయినా సరే మనకు మనమే ఎట్లయినా సరే నేను ఇది నేను పొందాల్సింది, ఇది నాకు కావాల్సింది అని చెప్పేసి అనేక రకాల ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, జీవితాల్లో మనం ఏమైతే మనం ఓకేనా సమస్యలు చూసుకునే మనం ఎన్ని కూడా నిర్ణయాలన్నీ కూడా పర్వాలేదు, ఈసారి మనం అబద్ధం చెప్తే పర్వాలేదు, పర్వాలేదు ఈసారి మనం దొంగలం చేస్తే పర్వాలేదు, పర్వాలేదు ఈసారికి తనని మన అతను ఎదనీయకుండా చేస్తే మనం ఇంకా ఎక్కువ మనం అనుభవించవచ్చు, వాళ్ళకి అందకుండా చేస్తే పూర్తిగా అదంతా మన హక్కు అయిపోతుంది. ఎందుకని జీవితంలో ఎలా ఎదగాలో, ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడ తెలియక మనం అనేక మార్గాలు తీసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మనకెవరు గురువు లేదు, మనకెవరు చిన్నప్పటి మనకు భగవద్గీత లేదా భాగవత్ మనకెవరు ఈ సంస్కారాల్లో ఈ విషయాలు మనకు తెలిసే అంత అదృష్టం మనకు ఎవరికి లేదు. కాబట్టి సమస్య ఎట్లా ఎదుర్కోవాలో తెలియక మనం అనేక మార్గాల్లో మనం అది తప్పుడు మార్గాలు అనాలా, లేకపోతే ఒక విపరీతమైన కొన్ని సంఘ విద్రోహమైనటువంటి మార్గాలు అని చెప్పాలా, కానీ మొత్తానికి అయితే మనం సమస్యల మీద సమస్యలు, ఇంకా భయాలు, ఇంకా ఆందోళన పెంచుకొని గందరగోళం అవుతున్నాం. కానీ భగవద్గీత చదవడం వల్ల మనం ఇక్కడ ఉన్నటువంటి మనమే, మన చైతన్యం పెరిగి సమస్యల్ని చాలా క్షుణ్ణంగా చాలా చిన్నదిగా చూస్తాం, దాన్ని ఈజీగా మనం ఎట్లా దాటకపోవడం మనకి అవకాశం మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి భగవద్గీత నా జీవితం అంతే. దయచేసి ఓకేనా ఈ క్లాసెస్ని అబ్బో శనివారం, శుక్రు శనివారం, ఆదివారం మన క్లాసులు వినాలన్నా, ఇప్పుడు మన 1 గంట సేపు దాని గురించి మనం చర్చించాలన్నా, అంత అవకాశం అంత అవసరం మనకేమైనా ఉందా అని పొరపాటును కూడా రానివద్దండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అత్యంత అవసరమైనటువంటివి, అత్యంత జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు కదా. ఇవి తెలుసుకున్న తర్వాత, ఇవి అర్థం చేసుకున్న తర్వాత మీరున్న పరిస్థితుల నుంచే అన్నిటిని సక్రమంగా మేనేజ్ చేస్తూ ఓపిక్గా సహనంతో అందరితో మంచి సంబంధాలు పెట్టుకుంటూ మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకుంటూ ఆనందంగా మీ కుటుంబంతో మీరు ఉండగలుగుతారు. కాబట్టి భగవద్గీతని ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా సంవత్సరాలు అయిపోయాయి మనకి, మ్యాక్సిమం జీవితం మనం గడిపేశాం,
ఇంకా మనకు ఉన్న సమయం చాలా తక్కువ. అఫ్ కోర్స్ ఒకవేళ 45-50 యావరేజ్ వయసు అది కానీ అయి ఉంటే వినేవాళ్ళు చాలా మంది వరకు. సో మ్యాక్సిమం తీసుకోవాల్సిన నిర్ణయాలు వాటి ప్రతిఫలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల మనం ఎంత ఇబ్బంది పడుతుందో మనకు తెలుసు, కానీ ఇది మన ఆపర్చునిటీని తీసుకొని అట్లీస్ట్ నెక్స్ట్ తరం, అట్లీస్ట్ నెక్స్ట్ మా వంశంలో నెక్స్ట్ రాబోయే వాళ్ళకు, వాళ్ళు అంటాం కదా నేను పడినంత కష్టం మీరు పడకూడదు అంటారు మాకు. మనం తండ్రులుగా వ్యవసాయం చేసే వాళ్ళు కానీ కష్టం చేసే వాళ్ళందరూ అదే అంటారు కదా, మా పిల్లలు కష్టపడకూడదు, మేమైతే ఈ ఎండల్లో వానల్లో పడి గుడ్డి చాకరీ చేసుకొని మేము కష్టపడుతున్నాం కానీ మా పిల్లలు అలా కష్టపడకూడదు అంటారు కదా. నిజంగా కష్టపడకూడదు అనుకుంటే మాత్రం భగవద్గీత ఇవ్వకపోతే ఇవ్వాలి మనం. ఇవ్వకపోతే వాళ్ళు బంగ్లాలో ఉన్నా కష్టపడతారు. ఇవ్వకపోతే మీరు గొప్ప గొప్ప సంబంధాలు తెచ్చిపోయినా కష్టపడతారు. మీరు అన్ని వసతి కల్పించి మీ సర్వం వాళ్ళకి దోచిచ్చి నువ్వు ఏళ్ళు మీరు ఏళ్ళండి అన్నా కూడా కష్టపడతారు. ఎందుకంటే ఇచ్చింది వాళ్ళు ఎలా చేయాలో, ఎలా వాళ్ళు దాన్ని వాడుకోవాలో, ఎలా దాన్ని సక్రమంగా ఉపయోగించాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళ వల్ల కాదు. అప్పుడు మీ జీవితాంతం మీరు కష్టపడి మీరు ఇచ్చింది అది ఏదో విధంగా అది సక్రమంగా ఉపయోగించబడకుండా అది అక్రమ మార్గాల్లోనే పోతుందన్నమాట. సో నిజంగా మనం ఏదైనా ఇస్తున్నాము అని అంటే మన పిల్లలు మన వాళ్ళు మన తోటి వాళ్ళు కష్టపడకుండా ఉండాలంటే మనం భగవద్గీత అత్యంత ముఖ్యమైనటువంటి పుస్తకం అన్నమాట మన జీవితాల్లో. కాబట్టి మనం ఈ క్లాసెస్ని అత్యంత శ్రద్ధతో మీరు తీసుకుంటారని, తద్వారా మీరు అర్థం చేసుకొని మీరు పాటించి దాని యొక్క ప్రత్యక్షంగా మీరే మీరు మీ లైఫ్లో మీరు అనుభవిస్తారని నేను ఆశిస్తున్నాను. సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఎటువంటి ఉన్నా సరే దయచేసి సంకోచం లేకుండా అడగండి. ఎందుకంటే ఇక్కడ మనం అడగాల్సినవి అడిగితేనే మనం త్వరగా క్లారిటీతో మన లైఫ్లో మనం ముందుకెళ్ళగలుగుతాం. మీరు దాన్ని నాంచేకొంది మనం చాలా చాలా తప్పులు చేసేదానికి అవకాశం ఉంది. చాలా అప్పటికి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సిన విధంగా తీసుకొని ఇంకో విధంగా నిర్ణయాలు తీసుకొని మళ్ళీ మనం ముందే ఒక్కొక్క నిర్ణయం ఒక్కోసారి చేసేది చిన్న నిర్ణయం అయినా సరే మన జీవితాల్లో అత్యంత భయంకరమైన పరిస్థితులు తీసుకురావచ్చు. కాబట్టి దయచేసి సందేహాలు ఉన్నప్పుడు అడగండి. నాకు తెలియకపోతే నాకు తెలియదు నేను నిస్సందేహం చెప్పగలను, నేను తెలుసుకొని ఖచ్చితంగా నేను చెప్పగలను. అది కూడా నాకు నేను నేర్చుకునేలాగా నాకు అది నాకు చాలా ముఖ్యం అన్నమాట. అవన్నీ ఎక్కడ కూడా మనం తెలియకపోతే తెలిసినట్టుగా మీకు ఏదో రకరకాలుగా చెప్పేసే పరిస్థితి ఇక్కడ లేదన్నమాట. ఎందుకంటే ఇది భగవద్గీత, ఇది ప్రభుపాదు వారి యొక్క దయ. సో ఇది మనలాంటి బద్ధజీవులకి ఇప్పటి నుంచి బయటపడడానికి ఒక అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ మనం అన్ని రంగాల్లో మనం కూడా లేనిది ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా మనం మాట్లాడుకున్నామంటే దీనికి అర్థమే లేదు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా సంకోచం లేకుండా మీరు అడగండి. నా ముందుగా తెలిసి నేను చెప్తాను, తెలియకపోతే నేను తెలుసుకొని చెప్తాను. సో ఇవాళ మనం మొదటి శ్లోకంలోకి వెళ్తున్నాము. సో సారీ, వెళ్ళే ముందర ఈ అధ్యాయంలో చిన్న చిన్న విభాగాల కింద మనం డివైడ్ చేయబోతున్నాం అన్నమాట. మొదటి అధ్యాయాన్ని చిన్న చిన్న విభాగాల కింద అంటే ఇంకొంచెం మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ విభాగాన్ని. ఎందుకంటే జనరల్గా మనం ఒక్క శ్లోకం నుంచి 46 శ్లోకం దాకా వరుస పెట్టి చదువుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. మామూలుగా మన భగవద్గీతలు చదువుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ మనకి క్లారిటీ ఏముండదు. ఫస్ట్ ధృతరాష్ట్రుడు అడిగాడు, సంజయుడు చెప్పాడు, ఆ తర్వాత అర్జునుడు మాట్లాడాడు, తర్వాత కృష్ణుడు చెప్పాడు, మళ్ళీ అర్జునుడు అడిగాడు, మళ్ళీ కృష్ణుడు చెప్పాడు, మళ్ళీ అర్జునుడు అడిగాడు, మళ్ళీ కృష్ణుడు చెప్పాడు అని మనం జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. కానీ మనం ఈ భగవద్గీతని కొంతమంది సీనియర్ డివోటీస్ అంటే కొంచెం
వేరే మందిరాల్లో కొంతవరకు కొంచెం ముందు నుంచే భక్తిలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు, వాళ్ళు మనకి దీన్ని ఒక మనం క్రమక్రమంగా నేర్చుకునేలాగా, అర్థం చేసుకునేలాగా వాళ్ళు చిన్న చిన్న విభాగాల కింద డివైడ్ చేశారన్నమాట. డివైడ్ చేసి మనకి ఇస్తున్నారు అన్నమాట. సో దట్ మనకి ఆ ఫ్లో అర్థమవుతుంది, అంటే ఆ క్రమం అర్థమవుతుంది అన్నమాట మనకి. సో క్రమం అర్థమైనప్పుడు అది మనకు ఒక కథలాగా, ఒక జీవితంలో ఒక మన ఎన్నో సంఘటనలు జరుగుతాయి కదా వరుస పెట్టి, అలా ఒక ఒక క్రమపద్ధతిలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే నేను ఒక డ్రామాటిక్ వేలో ఉంటుంది అన్నమాట ఇది. కాబట్టి మన విభాగాల కింద మనం చూడబోతాం అన్నమాట మనం మొదటి అధ్యాయాన్ని. సో 1వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు పాండవులు కౌరవులు యుద్ధానికి సన్నిద్ధం అవ్వడం. సో యుద్ధానికి సన్నద్ధం అవ్వడం అనేది మొదటి శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు మనం చూస్తాం అన్నమాట. ఆ శ్లోకాలన్నీ కూడా అంటే ఇరు సేనలను గమనించడం అన్నమాట. సో కౌరవుల వైపు ఎవరున్నారు, పాండవుల వైపు ఎవరున్నారు అది చూసుకోవడం. మనకి ఆ సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తాం అన్నమాట ఆ శ్లోకాలు. 14వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు సో కృష్ణుడు ఏ విధంగా పరమ పవిత్రుడు, సకల శుభప్రదమైన వాడు, అంటే తన వాళ్ళని లేదా తన భక్తుల్ని ఏ విధంగా ఆయన ప్రేమిస్తాడు అని చెప్పాలండి. లేదా ఏ విధంగా అతను తన ఉండడం వల్ల ఆ ప్రదేశంలో తన వాళ్ళతో ఉండడం వల్ల ఆయన ఎటువంటి వాళ్ళకి విజయాన్ని సమకూర్చేలాగా, అంటే వాళ్ళందరికీ మేలు కలిగేలాగా, వాళ్ళు శుభం కలిగేలాగా ఆయన ఎలా ఆయన తన ఉండడం వల్ల ఏ విధంగా వాళ్ళందరూ కూడా శుభం అవుతుంది, అంటే పాండవుల యొక్క విజయ సూచన అన్నమాట. అంటే పాండవులు కొన్ని విజయ సూచనలు ఉన్నాయి ముందుగానే మనకు తెలుసు. వీళ్ళు ఉండడం వల్ల, ఇవి ఉండడం వల్ల వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్లుగా మనకు ఉంటుంది అన్నమాట. 14వ అధ్యాయం నుంచి 20వ శ్లోకం, 14వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు. అలాగే 21వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు దేవదేవుడైన కృష్ణుడు తన భక్తుల్ని అమితంగా ఎలా ప్రేమిస్తాడు, అంటే భక్తవత్సలుడు, అంటే తన భక్తుల్ని ఎలా కాపాడుకుంటాడు, తన భక్తుల కోసం ఏమైనా చేయడానికి ఎలా ఆయన సిద్ధమవుతాడు, తను ఇచ్చిన మాటకి తన భక్తుల్ని కాపాడే క్రమంలో తన మాట నిలబెట్టుకుంటాడు. సో తన భక్తులు ఏది ఆదేశిస్తే తను ఏ విధంగా తను దానికి శిరసా విహించి ఎలా ఆయన నడుచుకుంటాడో అది భక్తవత్సుడు యొక్క తన యొక్క గుణం అన్నమాట భక్తవత్సలుడు అనేది. సో ఆ విధంగా మనం ఈ విభాగాల కింద మనం వెళ్ళి మనం చర్చించుకోబోతాం అన్నమాట. అలాగే 28వ శ్లోకం నుంచి 46వ శ్లోకం వరకు యుద్ధం నుండి నిష్క్రమించడానికి అర్జునుడు 5 కారణాలు చెప్పాడు అన్నమాట. నేను ఇవి కారణాల వల్ల నేను యుద్ధం చేయను, ఈ సమస్యల వల్ల యుద్ధం చేయను అని ఆయన కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. అది మనం గమనిస్తే 28వ శ్లోకం నుంచి 46వ శ్లోకం మధ్యలో 28 నుంచి 30 వరకు గమనిస్తే కృష్ణుడు యొక్క జాలి గుణం మనకు తెలుస్తుంది అన్నమాట. ఏ విధంగా ఆయన తన వాళ్ళ పట్ల జాలి పడ్డాడో ఆ సంబంధించిన శ్లోకాలు మనం చూస్తాం అన్నమాట. అట్లాగే 31 నుండి 35 వరకు చూస్తే యుద్ధం కలిసి నాకు సుఖం ఏం లేదు కదా అనేటువంటి ఆ కారణం చెప్తాడు అన్నమాట. అలాగే 36 నుంచి 38 వరకు యుద్ధంలో పెద్దలను చంపితే వచ్చే పాపం ఎలా తనను వేధిస్తుంది దాని గురించి మాట్లాడతాడు. అలాగే 39 నుంచి 43 యుద్ధం వల్ల వంశం కుల ఆచారాలు దెబ్బతినడం వల్ల, భంగం కలగడం వల్ల ఈ సమాజం ఏ విధంగా తయారవ్వబోతుంది అనేటువంటి ఆ కారణం చెప్తాడు అన్నమాట. 5వ కారణం భగవత 2వ అధ్యాయం 6వ శ్లోకంలో యుద్ధం చేయాలా వద్దనే సందేహంలో ఉంటారు. సో ఈ విధంగా మనం అక్కడ వచ్చేటువంటి ఈ విభాగాలను బట్టి మనం శ్లోకాలను చూస్తే ఓ అర్జునుడు సో ఫస్ట్ వీళ్ళు యుద్ధ ఇరు సేనలు చూస్తున్నారు మనకు అర్థమైంది. నెక్స్ట్ ఏమైంది, సో అర్జునుడు కృష్ణుడు ఉండడం వల్ల వాళ్ళకి విజయ సూచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వైపు కృష్ణుడు అర్జునుడు వైపు ఉండడం వల్ల పాండవులకు విజయ సూచనలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఆయన పరమ పవిత్రుడైన వాడు, ఆయన శుభప్రద వాళ్ళకి శుభం ఎలా చేకూర్చబోతున్నాడు. నెక్స్ట్ తర్వాత కృష్ణుడు ఏ విధంగా అర్జునుడు యొక్క ఆదేశాలని ఆయన ఏ విధంగా శిరసావహిస్తున్నాడు, తను ఎంత ప్రేమిస్తే అర్జునుడు చెప్పినటువంటి
ఆదేశాన్ని ఆయన పాటించడానికి దేవాదేవుడు ఒక సర్వసాధారణమైనటువంటి ఒక దాసుడు చెప్పేటువంటి మాటలకి ఆయన అడిగేటువంటి హెల్ప్కి ఆయన ఏ విధంగా ఆయన తన దేవదేవుడిని తన స్థానాన్ని కూడా పక్కన పెట్టి ఆయన ఏ విధంగా వచ్చి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. అంటే ఒక రథసారథి లాగా, ఒక డ్రైవర్ లాగా వచ్చాడు దేవదేవుడు. కేవలం అర్జునుడి యొక్క ఆజ్ఞ మేరకు, లేదా కృష్ణుడి అర్జునుడి యొక్క రిక్వెస్ట్ మేరకు, కానీ ఆయన వదిలి డ్రైవర్ అవుతున్నాడు. అంటే ఆయనకి ఎంత ప్రేమ లేకపోతే ఓనర్ డ్రైవర్ అవుతాడు, అది సామాన్య విషయం. సో ఆ 28-46 శ్లోకం వరకు అనేక సమస్యలు అర్జునుడు చెప్తున్నాడు మనం. సో ఇవి మనం ఈ క్రమంలో మొదటి అధ్యాయం. అట్లానే ప్రతి అధ్యాయము ఇదే ఈ విధంగా విభాగాలకి మనం డైవర్ట్ చేసుకొని మనం చర్చించుకోబోతున్నాం అన్నమాట. ప్రతి శ్లోకాన్ని మనం చర్చించుకోబోము పూర్తిగా. ఎక్కడైతే అవసరమో, ఏదైతే మన జీవితానికి మనకి క్లారిటీ తీసుకొచ్చి, మన జీవితంలో ఒక అర్థం తీసుకొని వచ్చి, కృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా తను వర్ణించే క్రమంలో మనకి ఎంతో నేర్చుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిల్ని ముఖ్యంగా ఎక్కువ మాట్లాడుకుంటూ, మిగతావి కూడా అదే క్రమంలో మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అంతేగాని ప్రతి శ్లోకాన్ని, ప్రతి పదానికి వెళ్ళి మనం వెళ్ళాలి. అలా ఎందుకుంటే ఒక శ్లోకాన్ని ఒక రోజు కాదు కదా, ఒక శ్లోకాన్ని మనం 5 రోజులు 10 రోజులు కూడా వెళ్తూ ఉంటుంది. మన జీవితంలో మనం భగవద్గీత కంప్లీట్ చేయలేము. కానీ ఇక్కడ మీకు ఆ విభాగం యొక్క అర్థం తెలిసిపోతుంది, అది ఏం చెప్తుంది మీకు తెలిసిపోతుంది. ఆ క్రమంగా మీరు చదవడంతో మీకు విషయం అర్థమవుతూ ఉంటుంది. మనం ఎక్కడైతే ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి, ముఖ్యమైన చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి, అక్కడ మనం చర్చించుకొని మనం ఆధ్యాత్మికంగా మనం కృష్ణుడి యొక్క ప్రభుపాదుల యొక్క ఆశీస్సులు తీసుకొని మనం ముందుకెళ్తాం అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మనం ఈ భగవద్గీతని ప్రారంభించబోతున్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ టైం అయిపోవచ్చింది, బట్ స్టిల్ ఈ ఒక్క శ్లోకాన్ని మనం ఇవాళ అట్లీస్ట్ మనం ఉచ్చరిద్దాము. సో రేపు దీని వివరంలోకి వెళ్దాము. ఫస్ట్ విభాగం ఇరు సేనల ఏ విధంగా వాళ్ళు తయారయ్యారు యుద్ధానికి, అది రేపు చూస్తాం. ఆ విభాగం నుంచి మనం శ్లోకాలు తీసుకోవడం ప్రయత్నిస్తాం. సో ఇది పలికే విధానం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమకౌర్వత సంజయ. సరే, నేను ఇప్పుడు ఒక్కొక్క లైన్ ఒకసారి చెప్తాను. ఇది ముఖ్యమైన శ్లోకం ఏంటి, ఒక్కొక్క లైన్ 3 సార్లు చెప్తాను. నేను కొంచెం గ్యాప్ ఇస్తాను, అది మీరు పలకండి. మీరు ఉన్న దగ్గరే, మీరున్న మీ ఇంట్లోనే, మీరున్న ఆ ప్రదేశంలోనే మీరు పలకండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవ సమావేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమకూర్వత సంజయ ఇప్పుడు 2 లైన్లు 3 సార్లు చెప్తాం అన్నమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవ
మామక పాండవశ్చైవ కిమకూర్వత సంజయ మామక పాండవశ్చైవ కిమకూర్వత సంజయ మామక పాండవశ్చైవ కిమకూర్వత సంజయ. ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని మూడు సార్లు చెప్తాం అన్నమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమకౌర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమకౌర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమకౌర్వత సంజయ. సో ఈ విధంగా మనం ముఖ్యమైన శ్లోకాలకు మాత్రమే ఈ విధంగా మనం ప్రతి ప్రతి లైన్ని మనం చదివి ఇట్లా మనం ఒకసారి చదివి మనం రిపీట్ చేసుకుంటూ మనం దాని అర్థం తెలుసుకొని దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. అన్ని శ్లోకాలకు ఇలా వెళ్ళము. అత్యంత ముఖ్యమైనవి ప్రభుపాద వారు సూచించినవి, ఆచార్యులు సూచించినవి. సో మనకి మన జీవితంలో అత్యంత ఉపయోగంగా ఉండేటువంటి శ్లోకాలు మనం తీసుకోబోతాం అన్నమాట. సో దీంట్లో భావము ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండు తనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తర్వాత ఏమి చేశారు అంటే, సో ధృతరాష్ట్రుడు, ఓ సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మామక సమవేత యుయుత్సవ, సమవేత సమావేశమయ్యారు, యుయుత్సవ యుయు అంటే యుద్ధం చేయడానికి ఉత్సాహంగా వచ్చారు అక్కడికి, యుయుత్సవ మామక పాండవశ్చైవ, మామక మామక అంటే నా వాళ్ళు, మా వాళ్ళు పాండవులు వాళ్ళు వచ్చారు అక్కడ సమావేశమయ్యారు. కిమకూర్వత సంజయ, కిమకూర్వత సంజయ అంటే సో వాళ్ళు వచ్చి ఏం చేశారు అక్కడ, ఏం చేయాలనుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, లేదా అక్కడ ఏం జరుగుతుంది అక్కడ అని ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో రేపు క్లాస్లో మనం దీని వివరణ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సో ఆ విధంగా మనం ఈరోజు భగవద్గీత కొంచెం ఇంట్రొడక్షన్ తీసుకున్నాము, మహాభారతంలో కొంచెం ఇంట్రొడక్షన్ తీసుకున్నాము. సో ఈ భగవద్గీత మన జీవితాల్లో కృష్ణుడు ఒక యుద్ధ ఘట్టం తీసుకొని అర్జునుడిని మన స్థానంలో పెట్టి మన జీవితంలో మనం ఎట్లా ఎదగాలో, మన చైతన్యాన్ని ఎలా పెంచుకోవాలి, కృష్ణుడు ఏ విధంగా అర్జునుడికి క్రమక్రమంగా తన చైతన్యాన్ని ఎలాగైతే పెంచాడో, ఫస్ట్ సమస్య నుంచి ఎలా పెద్దగా ఆలోచించి కుప్పకూలిపోయే వ్యక్తి, అదే వ్యక్తి భగవద్గీత చదివిన తర్వాత విన్న తర్వాత ఏ విధంగా అదే సమస్యలు అలాగే ఉన్నాయి, వాళ్ళు అలాగే ఉన్నారు యుద్ధంలో, వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు, అయినా తను ఎట్లాగైతే వీటిని దాటి వాళ్ళ మీద చేయాల్సినటువంటి అసైన ధర్మాన్ని, అతని డ్యూటీని అతను ఎలాగ చేశాడు. మనం కూడా ఇక్కడ రకరకాల డ్యూటీలు చేస్తున్నాం, తండ్రిగా, తల్లిగా, భర్తగా, కూతురుగా, భార్యగా, రకరకాల డ్యూటీ. మళ్ళీ మనం జాబ్ చేస్తే మళ్ళీ అక్కడ మనం డాక్టరు, ఇంజనీరు ఉన్నాము. సో ఎన్నో డ్యూటీస్ చేస్తున్నాము, ఎన్నో డ్యూటీస్, ఎన్నో క్లాషెస్ వస్తున్నాయి. ఆ క్లాషెస్ వల్ల ఒక్కొక్కసారి సంబంధాలు కూడా గందరగోళం అవుతున్నాయి. కానీ ఇప్పుడు మనం భవిష్యత్ అవడం వల్ల మన సమస్యని, అదే సమస్య అలాగే ఉన్నాయి, అలాగే ఉండబోతాయి, సమస్యలు మాత్రం ఎప్పటికీ తీరవు, సమస్యలు తీరుతాయని మాత్రం దయచేసి అపోహలు ఉండొద్దండి.
సమస్యలు ఎప్పటికీ ఉంటాయి. మనము సమస్యలు చూసే విధానాన్ని మారిపోతుంది ఇప్పుడు. సో కృష్ణుడు ఎప్పుడు కూడా అక్కడ అర్జునుడు చెప్పలా, నీకు వాళ్ళంటే సమస్య అటు, నేను ముందు నేను వాళ్ళని యుద్ధం నేను తీసేస్తాను అని ఆయన చెప్పలేదు. వాళ్ళు అలాగే పెట్టి యుద్ధం చేయించాడు. అలాగే ఇక్కడ అన్ని సమస్యలు అలాగే ఉంటాయి, కానీ మనం ఎదిగి మనం చూసే విధానం మారిపోయి ఆ సమస్యను దాటుకునేటువంటి పరిస్థితులకు మనం వెళ్తామన్నమాట. ఆ విధంగా మన జీవితంలో మనమే మనం మాత్రమే ప్రశాంతంగా అందరూ ఉండకున్న మన చుట్టూ మన కుటుంబం అందరూ కూడా కృష్ణుడి యొక్క ఆదేశాలతో ఆచార్యుల యొక్క అనుగ్రహంతో మనం క్రమంగా రోజు చేయాల్సిన సాధన, రోజు చేస్తూ 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 మనం ఈ జీవితంలో మన ఆనందం ఉండే కాకుండా ఈ జీవితం తర్వాత కూడా మనం శాశ్వతంగా మనం కృష్ణుడి యొక్క లోకానికి వెళ్ళబోతాం అన్నమాట. హరే కృష్ణ. సో ఇంకేమైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. సో ఇక్కడ నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను.